శిష్యుల ప్రతిభను అర్హతలను ఖచ్చితంగా అంచనా వేసి ఎప్పుడు ఎవరికి వేటిని ప్రసాదించాలో తెలిసిన వారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తన శిష్యుల సినిమా పాఠాలు కూడా నేర్పించిన సక్సెస్ఫుల్ హీరోలు, డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు. నేడు గురుపూజోత్సవం సందర్భంగా వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం. తన డైరెక్షన్తో పాటు రైటింగ్స్ తో టాలీవుడ్ లో ఒక మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. ఆర్య చిత్రం కోసం తొలిసారి మెగాఫో పట్టిన ఈ స్టార్ డైరెక్టర్ తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ పేర్లతో సరికొత్త కథలను తెరకెత్తిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్ పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుక్కు లాగానే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. తొలి సినిమాలతోనే బ్లాక్ బస్టర్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. తన వద్ద పనిచేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యు గణాన్ని టాలీవుడ్ లో పాపులర్ అయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చిన వారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు సన మెగా మేనల్లుడితో కలిసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్ కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్ లో డైరెక్టర్ గా లాంచ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్లతో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. టాలీవుడ్ మరి సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్ దసరా చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టర్ అయింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. కరెంట్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసిన వాడే. ఫస్ట్ సినిమా నిరాశపరిచిన గురువుని తుత్రం రెండో సినిమా కుమారి 21F తో మంచి సక్సెస్ అందుకున్నాడు. జక్క హరిప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలిసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సుకుమార్ ఇచ్చిన హరి నేనొక్కడిని సినిమాకు రచయితగా చేశాడు. ప్లే బ్యాక్ మూవీతో మంచి గుర్తింపు లభించింది. యాంకర్ ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఆర్య సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. భం భోలేనాథ్ ఫేమ్ కార్తిక్ ధండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాడే. సుకుమార్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా విరూపాక్ష అనే సినిమా తెరకెక్కించడం విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా రాణిస్తున్న శ్రీకాంత్ బిస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 Pages వంటి సినిమాల స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ కు సపోర్ట్ గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్ టైగర్, నాగేశ్వర్ రావు సినిమాలకు కూడా ఆయన రైటర్ గా పనిచేస్తున్నారు. ఆర్జీవి ఫ్యాక్టరీలో ఎందరో ఒకప్పుడు ఇండియన్ సినిమాకు షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన దగ్గర అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పురి జగన్నాథ్, గుణశేఖర్, శివ నాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీష్ శంకర్, జేడి చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్ర దర్శకుడు మాధవ్ భండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవి బోల్డ్ అంత మందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సంగీత ప్రపంచంలో సర్వ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు. వారిలో దేవిశ్రీ, హరీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులున్నారు. వారిలో ఏఆర్ రెహమాన్, మణిశర్మ ముందు వరుసలో ఉంటారు.
దేవిశ్రీ ప్రసాద్ తమన్, హరి శంకర్లు కూడా ఆయన వద్ద శిష్యను పొందారు. సూపర్ స్టార్ కృష్ణకు గురువు ఎవరంటే తెలుసా? కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనకు కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడి పంటలు సినిమా షూటింగ్ లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరి చూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలు లేవు, అందుబాటులో లేవు. ఆఖరిది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి వారి ప్రత్యేక విమానంలో హూటాహూటిగా మద్రాసుకు చేరుకున్నారు. కమల్ హాసన్ కు వారిద్దరు గురువులే. అగ్రదర్శకుడు కె విశ్వనాథ్, ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పుడు గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలు వచ్చాయి. కె విశ్వనాథ్ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్ హాసన్. మరో దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ కూడా కమల్ కు గురువే. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి విశ్వనాథులు గురు శిష్యుల బంధం తెలుగు సినిమా స్థాయికి శిఖరాగ్రానికి చేర్చి తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్ కు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్ బాంధవుడు, రుద్రవీణ, స్వయం కృషి వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్ లో మైళ్ళు రాయలుగా సుస్థిర స్థాయి సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నెతేయగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసికల్ నిరస్తాయనడంలో సందేహం ఉండదు.